అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఏం చెప్పబోతున్నానో తెలుసా? తెలుసా అందరికీ? ఓకే, నేను ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే ఒక టిప్పు చెప్పబోతున్నాను. అదేంటంటే, అది చెప్పబోతున్నాను నేను. టమాటాలు ఎక్కువగా కాయడానికి ఏం చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి టమాటా చెట్టు ఇలా ఉంటుంది, మనం కొన్నప్పుడు చిన్నగా. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక ఎగ్ కావాలి మనకి. ఎగ్ కావాలి. ఇప్పుడు కింద కొంచెం తవ్వండి. తవ్వి మట్టి కొంచెం పక్కన వేయండి. ఎగ్ వేసేయండి లోపల. ఎగ్ అలా నాటేయండి పక్కన ఆ కుండీలోనే, సేమ్ కుండీలోనే నాటేయండి. ఫుల్ మట్టి పైన పెట్టేయండి. ఇలా చేస్తే మనకి కాయలు బాగా కాస్తాయి. కాయలు బాగా కాస్తాయి. ఆల్రెడీ మేము ముందు ఇలా పెట్టి ట్రై చేసాము. దానికి మనకి ఇదిగోండి ఇలా వచ్చేసినాయి కాయలు కాసినాయి బాగానే. ఇదిగోండి, మామూలు చెట్టుకైతే ఇలా రావు. ఇది ఇలా పెట్టడం వల్ల ఇలా వచ్చేసినాయి. త్వరగా వచ్చినాయి మాకు కాయలు, ఎక్కువ వచ్చినాయి. ప్లస్ ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6 and 7. ఇదిగోండి ఈ చెట్టు ఏంటంటే ఇంట్లో కాయ విత్తనాలతో నాటింది. నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదైతే హైబ్రిడ్ చెట్టు. ఇదైతే హైబ్రిడ్ చెట్టు అండి. హైబ్రిడ్ సీడ్స్ నాటాము. దీనికి ఇంకా ఎక్కువ వచ్చినాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇంకా చాలా ఉన్నాయి, నిన్నా ఉన్నాయి. ఇదిగోండి ఇలా చాలా ఉన్నాయి ఈ చెట్టుకి. ఇదిగోండి ఇలా అన్నీ ఇలా వచ్చేసినాయి మాకు. చాలా వచ్చినాయి అన్నీ, ప్రతి ఒక్క బ్రాంచ్కి వచ్చేసినాయి. ఇలా బ్రాంచెస్ అన్నిటికీ వచ్చినాయి. ఐ కాంట్ కౌంట్ ఆల్సో, చాలా వచ్చినాయి. కాకపోతే ఇదిగోండి. ఓకే, మీరందరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తున్నాయి. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైతే గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఫాలో అవ్వండి ప్లీజ్. Please like, share, comment and subscribe to my channel. Thank you people.